ఈ వీడియోలో మనం 9th క్లాస్ లోని వాతావరణం యూనిట్ లో మూడో భాగముగా వాతావరణ పీడనం గురించి వాతావరణ పీడనం ప్రభావితమయ్యే అంశాల గురించి ప్రపంచ ప్రధాన పీడన మండలాల గురించి తెలుసుకుంటాము. టెట్, డిఎస్సి, ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇది అతి ముఖ్యమైన విభాగము. భూమిని ఆవరించి ఉన్న దట్టమైన గాలిపొరను వాతావరణం అంటారు. అన్ని పదార్థాల వలె గాలికి కూడా బరువుంది. భూమిని ఆవరించి ఉన్న ఈ వాతావరణం యొక్క బరువు సుమారు 56 కోట్ల టన్నులు. ఇది మన శరీరంపై ప్రతి సెంటీమీటర్కు 2.722 కిలోగ్రాములు లేక ప్రతి చదరపు అంగుళానికి 15 పౌండ్లు బరువును మోపుతుంది. మనకు తెలియకుండానే మనం ప్రతిరోజు 20 టన్నుల వాతావరణ బరువును మోస్తున్నాము. వాతావరణానికి ఉన్న ఈ బరువు ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడినే వాతావరణ ఒత్తిడి లేక వాతావరణ పీడనం అని పిలుస్తారు. వాతావరణ పీడనము సాధారణ పరిస్థితులలో సముద్ర మట్టము దగ్గర 760 మిల్లీమీటర్లు లేదా 1013.25 మిల్లీబార్లు ఉండగా, ఎత్తుగా ఉన్న కొండలపైన పర్వతాలపైన పీడనము తక్కువగా ఉంటుంది. వాతావరణ పీడనాన్ని బారమితి అనే పరికరముతో కొలుస్తారు. దీనిని క్రీస్తుశకం 1643లో గెలీలియో ఇవాంజెలెస్టా టారసిల్లి అనే ఇటలీ శాస్త్రవేత్త కనుగొన్నారు. బారమితిలో పాదరసం మట్టం పెరగడము ప్రశాంత వాతావరణాన్ని సూచిస్తుంది. బారమితిలో పాదరసం మట్టం అకస్మాత్తుగా తగ్గడము తుఫాను రాకను తెలియజేస్తుంది. పాదరసము లేకుండా పీడనాన్ని కొలిసే పరికరాన్ని అనార్ధ భారమితి అని పిలుస్తారు. సైబీరియాలోని అగాటా వద్ద ప్రపంచంలో అత్యధిక పీడనము 1083.3 మిల్లీబార్లు నమోదైంది. మేరియానా దీవులలోని టుఫ్ అని పిలువబడే చక్రవాత కేంద్రం వద్ద ప్రపంచంలోనే అత్యల్ప పీడనం 870 మిల్లీబార్లు నమోదైంది. వాతావరణ పీడనము అన్ని ప్రాంతాల్లో ఒకే విధముగా ఉండక కొన్ని కారణాంశాల చేత ప్రభావితమై ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగే కొలది వాతావరణపు గాలి వేడెక్కి వ్యాకోచించడం వలన దాని సాంద్రత తగ్గి పైకి సంవాహనం చెందుతుంది. దీనివలన ఆ ప్రాంతంలో వాతావరణ పీడనము తగ్గుతుంది. అదే విధముగా ఉష్ణోగ్రత తగ్గే కొలది వాతావరణపు గాలి చల్లబడి సంకోచించడం వలన దాని సాంద్రత పెరిగి అది ఆ ప్రాంతంలో నిమజ్జనం చెందడం వలన అక్కడ వాతావరణ పీడనం పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఉష్ణోగ్రత పీడనము రెండు విలోమానుపాతంలో పనిచేస్తాయి. అంటే ఉష్ణోగ్రత పెరిగితే పీడనము తగ్గుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. భూమికి ఉన్న ఆకర్షణ శక్తి వలన ఎక్కువ శాతం వాతావరణం భూమికి సమీపంలోనే ఉండి ఎత్తుకు పోయే కొలది దీని పరిమాణం తగ్గుతూ ఉంటుంది. వాతావరణానికి బరువు ఉండడము చేత పైనున్న వాతావరణ పొరలు కింది పొరలపై ఒత్తిడిని కలిగిస్తాయి. అందువలన భూ ఉపరితలం పైనున్న వాతావరణం అధిక సాంద్రతను కలిగి ఎక్కువ పీడనం కలిగి ఉంటుంది. ఎత్తుకు పోయిన కొలది దీని సాంద్రత తగ్గడం వలన తక్కువ పీడనం కలిగిస్తుంది. కనుక ఎత్తు పెరిగిన పీడనం తగ్గుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పీడనము ఎత్తు విలోమానుపాతంలో పనిచేస్తాయి. అంటే ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు ఎత్తు పెరిగితే పీడనం తగ్గుతుంది, ఎత్తు తగ్గితే పీడనం పెరుగుతుంది. ఉదాహరణకు ప్రతి 10 మీటర్ల ఎత్తుకు 1 మిల్లీబార్ లెక్కన పీడనం తగ్గుతుంది. పొడి గాలి కంటే నీటి ఆవిరితో కూడిన గాలికి బరువు తక్కువగా ఉంటుంది. అందుకే నీటిని వేడి చేసినప్పుడు నీటి ఆవిరి పైకి పోతుంది. కాబట్టి ఒక ప్రదేశం వాతావరణంలో నీటి ఆవిరి పరిమాణం పెరిగినప్పుడు ఆ ప్రదేశంలోని వాతావరణ పీడనం తగ్గుతుంది. అదేవిధంగా నీటి ఆవిరి పరిమాణం తగ్గితే వాతావరణ పీడనం పెరుగుతుంది. కాబట్టి నీటి ఆవిరి వాతావరణ పీడనము పరస్పరం విలోమానుపాతంలో పనిచేస్తాయి. అంటే గాలిలో నీటి ఆవిరి పరిమాణం పెరిగితే పీడనం తగ్గుతుంది, నీటి ఆవిరి పరిమాణం తగ్గితే పీడనం పెరుగుతుంది. భూమిపైన ఉన్న ఉష్ణోగ్రత అన్ని ప్రాంతాల్లో సమానంగా లేనట్లే వాతావరణ పీడనం కూడా సమానంగా ఉండదు. భూమిపైన కొన్ని ప్రదేశాలలో అధిక పీడన ప్రాంతాలు, మరికొన్ని ప్రదేశాలలో అల్పపీడన ప్రాంతాలు ఏర్పడి ఉన్నాయి. వీటిని పీడన మేఖలలు అంటారు. భూగోళం పైన ప్రధానంగా 4 రకాలకు చెందిన 7 పీడన మేఖలలు ఏర్పడి ఉన్నాయి.
అవి భూమధ్యరేఖ అల్పపీడన మేకల, ఉపాయన రేఖ అధిక పీడన మేకలలు, ఉపధ్రువ అల్పపీడన మేకలలు, ధ్రువ అధిక పీడన మేకలలు. భూమధ్యరేఖ కిరువైపుల 5 డిగ్రీలు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్యన గల భౌగోళిక ప్రాంతాలని భూమధ్యరేఖ అల్పపీడన మేఖల అని పిలుస్తారు. ఈ మండలంలో సూర్యకిరణాలు లంబంగా పడడం చేత ఉష్ణోగ్రత అధికముగా ఉండి గాలి వేడెక్కి వ్యాకోచనం చెంది ఊర్ధ్వముఖంగా సంవాహనం చెందడం వలన అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ మేకలలో జరిగే అధిక సంవాహన ప్రక్రియ వలన ప్రతిరోజు సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడి తక్కువ సమయంలో అధిక పరిమాణంలో వర్షపాతం సంభవిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని భూమధ్యరేఖ అల్పపీడన మేకల అని, లేక డోల్డ్రమ్స్ అని, లేక భూమధ్యరేఖ ప్రశాంత మండలం అని పిలుస్తారు. భూమధ్యరేఖ కిరువైపుల 25 డిగ్రీల నుంచి 35 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య గల భౌగోళిక ప్రాంతాలని ఉపాయన రేఖ అధిక పీడన మేఖలంటారు. భూమధ్య రేఖా ప్రాంతంలో వేడెక్కి పైకి లేచిన గాలులు కొరియాలిస్ ప్రభావం వలన 25 డిగ్రీల నుంచి 35 డిగ్రీల అక్షాంశాల మధ్య నిమజ్జితమవుతాయి. అందుకే ఈ ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడుతుంది. నిమజ్జనం చెందే ఈ గాలులే వ్యాపార పవనాలకు మూలాధారము. ఉప ఆయన రేఖ అక్షాంశాలని అశ్వ అక్షాంశాలని పిలుస్తారు. ఇక్కడ గాలి ప్రశాంతంగా ఉండడం వలన నావికులు ఓడలను నియంత్రించడం కష్టమవుతుంది. అప్పుడు నావికులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కొన్ని అశ్వాలను బరువు తగ్గించుకున్నట్టు సముద్రంలో తోసేవారు. అందుకే ఈ ప్రాంతంలోని అక్షాంశాలను అశ్వ అక్షాంశాలని పిలుస్తారు. భూభ్రమణం వలన ఉన్నతక్షాంశాల్లోని గాలి గరిష్ట భ్రమణ వేగం ఉన్నటువంటి భూమధ్యరేఖ పయనిస్తుంది. ఈ కారణం వలన 45 డిగ్రీల నుంచి 65 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్యన అల్పపీడన మేకలలు ఏర్పడతాయి. వీటిని ఉపధ్రువ అల్పపీడన మేకలంటారు. ఈ మేకల భూభ్రమణం వలన ఏర్పడుతుంది. భూమధ్యరేఖ కిరువైపుల 75 డిగ్రీల నుంచి 90 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య గల భౌగోళిక ప్రాంతాలని ధ్రువ అధిక పీడనం మేకలని పిలుస్తారు. ఈ ప్రాంతాలలో సూర్యకిరణాలు ఏటవాలుగా ప్రసరించడం వలన అల్ప ఉష్ణోగ్రత కారణంగా అధిక పీడనం ఏర్పడుతుంది. దీని ఫలితంగా ఈ ప్రాంతంలో గాలులు చల్లబడి బరువెక్కి నిమజ్జనం చెందుతాయి. ప్రపంచ ప్రధాన పీడన మండలాలలో భూమధ్యరేఖ అల్పపీడన మేకల, ధ్రువ అధిక పీడన మేకలలు ఉష్ణోగ్రతలో మార్పు వల్ల ఏర్పడుతుండగా, ఉపాయన రేఖ అధిక పీడన మేకల, ఉపధ్రువ అల్పపీడన మేకలు కొరియాలిస్ ప్రభావం వల్ల ఏర్పడుతున్నాయి. భూమిపై ఒకే వాతావరణం పీడనం గల ప్రదేశాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలను సమభార రేఖలంటారు. వీటిని గీసేటప్పుడు పీడనములో కలిగే మార్పులను సముద్ర మట్టానికి సవరించి లెక్కించవలసి ఉంటుంది. టోపోగ్రాఫిక్ మ్యాప్స్లో సమభార రేఖలు దగ్గర దగ్గరగా గీయబడి ఉంటే ఆ ప్రాంతంలో పీడన వ్యత్యాసం ఎక్కువగా ఉంటుందని, దూరంగా గీయబడి ఉంటే పీడన వ్యత్యాసం తక్కువగా ఉంటుందని గ్రహించాలి.